బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి. వివేక హత్య కేసులో బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఎలాంటి సంబంధం లేకుండా ఈ కేసులో సీబీఐ తమను అరెస్ట్ చేసిందని, తమ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని కోరారు భాస్కర్ రెడ్డి. వివేకాను తామే హత్య చేశామనడానికి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు. గూగుల్ టేకౌట్ లొకేషన్ ఆధారంగా సీబీఐ అరెస్టు చేయడం సరికాదని పిటిషన్ వేశారు. వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించిన కీలక డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. ఎంపీ అవినాశ్రెడ్డి మధ్యంతర బెయిల్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీత. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈరోజు సీజీఐ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం దీన్ని పరిగణలోకి తీసుకుంది. రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పారు సీజీఐ డి.వై. చంద్రచూడ్. 25వ తేదీన హైకోర్టు తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో అత్యవసర విచారణకు స్వీకరించాలని చెప్పి సునీత తరపు న్యాయవాది కోరారు. దీన్ని చంద్రచూడ్ ఆహ్వానించారు. రేపు విచారణకు స్వీకరిస్తామని చెప్పి తెలియజేశారు.